వెల్కమ్ టు ద వర్డ్ ఫ్రమ్ హోమ్ సిరీస్. 40 రోజులు మనం లాక్డౌన్లో ఉంటాం. వీలైతే రానున్న రోజుల్లో ఈ 40 అన్న సంఖ్యను బైబిల్లో ఏ రీతిగా వివరింపబడిందో కొన్ని సంఘటనలు మనం చూద్దాం. ఇవాళ కాదు, కానీ అనేక పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం. ఇప్పటికి 21 రోజులు అయ్యింది మనం ఇళ్లలోనే ఉన్నాం. అనేక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, ఎప్పుడు మనం ఊహించని అనుభవాలు దేవుడు ఇస్తున్నాడు. అయితే మనకు జరుగుతున్న అనేకమైన వాస్తవాల్లో ఒక వాస్తవం ఏంటంటే, అది మీరు గమనించారో లేదో, మనం గతంలో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, ప్రతి ఆదివారం గుడికొచ్చే తరుణం ఉండినప్పుడు, సహవాసాలుగా కూడుకోవడానికి అవకాశం ఉండినప్పుడు, దేవుడు మనకి అనేకమైన సూత్రాలను, ఆజ్ఞలను ఆయన తన వాక్యం ద్వారా, తన దాసుల ద్వారా ఆయన మనకి నేర్పించారు. మనం ఇది చదువుకుంటున్నప్పుడు కూడా కనీసం మనం విన్నాం. అయితే ఏవేవైతే మనం విన్నామో, ఏవేవైతే మనం నేర్చుకున్నామో, వినుంటే నేర్చుకుని ఉంటే అవన్నీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పరీక్షింపబడుతున్నాయి. కాబట్టి ఈ పరీక్షలో మనం ఓడిపోతామా, ఈ పరీక్షలో మనం గెలుస్తామా? ఆయన ఎప్పుడు ఓడిపోయేవాడు కాబట్టి మనం గెలవాలి. అప్పుడే మన విశ్వాసం బలపడుతుంది, మనం అనేక మందిని ఆయన వైపుకి నడిపించవచ్చు. ఇవాళ నేను ఎంచుకున్న అంశము సంతృప్తి. ఎందుకో తెలుసా, ఒకప్పుడు మనకి అన్నీ సమృద్ధిగా ఉండినప్పుడు అసంతృప్తి ఇంకా ఉండింది. ఇంకా ఏదో కొనుక్కోవాలి, ఇంకేదో చేయాలి, ఇప్పుడు ఉన్నది చాలు, ఇక వేరే వాటి గురించి మనం ప్రాకులాడట్లా, మనకి దొరికింది చాలు, అందులోనే సంతృప్తిగా ఉందాం అన్న ప్రయత్నం అన్నా చేస్తున్నాం అని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది గురించి వింటున్నాం మనం, ఎన్నో ఎన్జిఓస్ ఎన్నో రిక్వెస్ట్ పంపిస్తున్నారు, ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది, మీరు సహాయం చేయండి. చాలామంది ఉన్నారు, లక్షలాది మంది, వారికి డైలీ జీవనోపాధి కూడా లేదు. ఎంతో కొంత మీరు సహాయం చేస్తే మేము వెళ్ళి వారికి సహాయం చేస్తామని అవన్నీ వింటున్నప్పుడు, దేవుడు మనకి ఎంత ఇచ్చాడు అని మనం అనుకోవాలని నేను ఆశపడుతున్నాను. కృతజ్ఞత కలిగి ఉండాలి, దానికంటే మించి మనం సంతృప్తి నేర్చుకోవాలి. కాబట్టి అంశము దేవుని సమకూర్పులో సంతృప్తి, బీయింగ్ కంటెంట్ విత్ గాడ్స్ ప్రొవిజన్. దేవుని సమకూర్పు మనకున్నది. అదే పౌలు ఫిలిప్పీలకి రాసిన పత్రికలో తను చెప్పాడు, 2 మార్లు చెప్పాడు, 4:11-12 అందులో 11వ వచనం మీకు చదువుతున్నాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. ఎందుకంటే అది సహజంగా రాదు, మనం నేర్చుకోవాలి. ఈ సమయం దేవుడు మనకి ఈ పాఠము నేర్పిస్తున్నాడు. అనేక పాఠాల్లో ఇది ఒకటే పాఠం అన్నట్లా, కానీ ఇది ఒక ప్రాక్టికల్ పాఠం. అది మనం నేర్చుకుంటున్నామా లేదా? ప్రశ్న ఏంటంటే, పౌలు ఎలాగా సంతృప్తిగా ఉండుట నేర్చుకోగలిగాడు? అంటే తన వేరే పత్రికల్లో చెప్పిన కొన్ని విషయాలు, 1-2 విషయాలు మనం గుర్తు చేసుకుంటే మనకి దీనికి జవాబు దొరుకుతుంది. ఉదాహరణకి కొరింథీయుల రాసిన 2:8-9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతుడైన ఆయన మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు అంటే ఏంటి? దాన్ని నేను విడమర్చి చెప్పట్లేదు, మీరు ధ్యానం చేయండి. యేసుప్రభువారు మనం కలిగి ఉంటే మనకంటే మించిన ధనవంతులు లేరు, అది ఒక గంభీరమైన వాస్తవం. అయితే దానితో పాటు దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండగలిగితే, ఒకటి ఆయన మనకు ఉండగా మనము ధనవంతులం, మనకంటే మించిన ధనవంతులు లేరు, మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా కలిగి ఉండగలిగితే, సంతృప్తి కలిగి ఉండగలిగితే దానికంటే లాభదాయకం మరొకటి లేదు. ఈ 2 గంభీరమైన వాస్తవాలండి. అదే పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి రాస్తూ, తిమోతికి రాసిన 1:6-7 అందులో కొంచెం నేను చదువుతాను. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభం అంటే అసంతృప్తి అన్నది
మన ఆత్మకు కలిగించే ఒక వ్యాధి. ఎందుకంటే అసంతృప్తి ఉంటే సంతోషం పోద్ది, సమాధానం పోద్ది మన నుంచి. ఈ రెండు ఉండమండి. ఆ వ్యాధిని తీసేయాలి, ఆ వైరస్ని తీసేయాలి. అసంతృప్తి అన్న వైరస్ను మనం తీసివేయగలగాలి. యెహో నా కాపరి, నాకులేమి కలగదు. కాబట్టి మూడు విషయాలు సంతృప్తి గురించి. దేవుని సమకూర్పును బట్టి సంతృప్తి అంటున్నాం. కంటెంట్మెంట్ బికాస్ గాడ్ ప్రొవైడ్స్, కంటెంట్మెంట్ ఇన్ గాడ్స్ ప్రొవిజన్. దాన్ని అర్థం చేసుకోవడానికి మూడు విషయాలు. దేవుడు నాకు అవసరమైంది, ఆయన సమకూరుస్తాడు. అది మొదటిది. గాడ్ విల్ సప్లై వాట్ ఐ డోంట్ హ్యావ్. నాకు ఏదైతే లేదో, నాకు అవసరమైనది నా దేవుడు నాకు సమకూరుస్తాడు. అదే 19వ వచనం, ఫిలిప్పీ 4 మనకి తెలిసిన వచనం. తన ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. అనేక భయాలు మనుషులకండి. సోషల్ మీడియాలో చదువుతూ ఉంటే, లేకపోతే న్యూస్ వింటూ ఉంటే, మామూలుగా కూడా వాట్సాప్ గ్రూపుల్లో అనేక భయాలు. ఉద్యోగం ఉంటుందా, ఇంత శాలరీకి ఫ్యూచర్లో ఇస్తారా, రెంట్స్ కట్టుకోగలగమా, అసలు ఎప్పుడు ఇందులోంచి బయటపడతాం, ఈ ఎకానమీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది, కనీసం సెకండ్ హాఫ్ అంటున్నారు, అంటే జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైం పీరియడ్లో అంటే ఎకానమిస్ట్ చెప్తున్నారు. ఈ రీతిగా అనేక భయాలు. ఈ భయాలన్నిటిలో నా దేవుడు నా ప్రతి అవసరమును తీరుస్తాడని మీరు నమ్మి సంతృప్తిగా ఉండగలుగుతున్నారా? దానికే యేసుప్రభువు చక్కని సాదృశ్యం చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 6:26-27 మనకు తెలిసిన వచనాలు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనం వాటికంటే బహుశ్రేష్ఠులం. ఆయన సమకూరుస్తాడు. అందుకనే యేసుప్రభువు అదే మత్తయి సువార్త 6:11 మానుదిన ఆహారమును మాకు దయచేయము. అది ఆయన నేర్పించిన ప్రార్థనా పద్ధతిలో ఒకటి. మన అనుదిన ఆహారం డైలీ. ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆయన అరణ్యములో అనుదినం పోషించాడు. ఆ మన్నాను వారు దాచిపెట్టుకోవడానికి వీల్లేదు. ఏ రోజుకి ఆ రోజు తీసుకోవాలి, పెట్టుకోవాలి. ఫ్రీజర్స్ లేవు, ఫ్రీజర్లో పెట్టడానికి కూడా లేదు. కాబట్టి గాడ్ విల్ సప్లై వాట్ వీ డోంట్ హ్యావ్. రెండోది, గాడ్ విల్ సస్టైన్ వాట్ వీ ఆల్రెడీ హ్యావ్. మనకున్నది, ఎంతో కొంత మనకున్నదని ఆశపడుతూ నేను, కనీసం మాకుందండి, నేను లేదని చెప్పలేను. అలాగే చాలామంది ఎంతో కొంత ప్రొవైడ్ చేసి పెట్టుకున్నారు, బహుశా ఒక వారం కోసమో, 2 వారాల కోసమో, లేకపోతే 4-5 రోజుల కోసమో, కొంతమంది ఒక నెలకి సరిపడా బియ్యము, పప్పు, ఉప్పు తెచ్చి పెట్టుకున్నారేమో. అదేదో మనం సమకూర్చుకున్నామని కాదండి, మనకున్నది. అయితే ఒక పాఠం మేము అనేక పాఠాలు మేము నేర్చుకుంటున్నాం తప్పకుండా. ఒక పాఠం ఏంటంటే, ఒకప్పుడు అన్ని సర్ప్లస్ ఉండినప్పుడు, అన్నిటికీ యాక్సెస్ ఉండినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కొంచెం రైస్ ఎక్కువ మిగిలిపోయినా, కర్రీస్ మిగిలిపోయినా సరే మనం మన మేడికి పోవచ్చు, లేకపోతే ఇంకొకరికి సహాయం చేయొచ్చు అంతగా. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో మనం జాగ్రత్తగా వాడుకోవాలి, మిగిలితే మళ్ళీ తర్వాత తినాలి. కాబట్టి కొంత స్ట్రెచ్ అవుతుంది. అది దేవుడు నేర్పిస్తున్న పాఠం, దేవుడు చేస్తున్న విషయం. అది రెండవది. గాడ్ విల్ సస్టైన్ అండ్ స్ట్రెచ్ వాట్ యు ఆల్రెడీ హ్యావ్. ఒక గంభీరమైన సాదృశ్యం, సారేపోత వివతవరాలు. మనకు ఆ స్టోరీ తెలుసు. కరువు ఆఖరి ముద్ద. తను తన కుమారుడు తిని చనిపోవాలనుకుంటే ఏలియా వచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 17:15 ఏలియా చెప్పిన మాట, నాకు మొదట అప్పం తయారు చేసి ఇవ్వు అని చెప్పాడు. విశ్వసించింది, ఇచ్చింది. అతడు, ఆమెయు, ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చిరి. అనేక దినములు భోజనం చేయిచూ వచ్చిరి. దేవుడు స్ట్రెచ్ చేశాడు, సస్టైన్ చేశాడు. అలాగే ఆయన మన కొరకు కూడా చేస్తాడు. నమ్ముతున్నారా మీరు? 37వ కీర్తన 16వ వచనంలో, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనము కంటే శ్రేష్టము. ఎక్కువ ధనం అవసరం లేదండి. ఒక పాఠం అంట లాక్డౌన్లో, వాట్సాప్లో వచ్చిన కొన్ని వాటిల్లో ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ దాంట్లో నేను చెప్పలేదు.
ఒకప్పుడు అనేవాళ్ళం ఒక్కొక్క పట్టణంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోతుందండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మనం జీవించడానికి కావాల్సిన అయ్యే ఖర్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్. కానీ లాక్డౌన్ అయిన తర్వాత అంటున్నారు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సివ్ కాదంట, కాస్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సివ్. జీవన శైలి, జీవన వ్యయము పెద్ద ఖర్చుతో కూడింది కాదు, జీవన శైలి ఖర్చుతో కూడింది. అందుకని ఇప్పుడు ఎవ్వరూ లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. ఆలోచించారా? అదొక పాఠం. మూడవది, గాడ్ సాటిస్ఫైస్ వాట్ యు కాంట్ హ్యావ్. మనకి అవసరం లేనిది, లేకపోతే మనకి కావాలని అనుకున్నది కానీ మనకి ఉండట్లేదు, దేవుడు మనకి తన కృపనిచ్చి తననే మనకి తననిచ్చాడు కాబట్టి మనకి సంతృప్తినిస్తాడు. గాడ్ విల్ సాటిస్ఫై విత్ వాట్ యూ కాంట్ హ్యావ్. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుంటుని. అది 11 ఫిలిప్పీ 4, మన్నించండి, హెబ్రీ 13:5, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడే. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను. మనం జనరల్గా హెబ్రీ 13:5 ఆ రెండో భాగం మనకి తెలుసు, నేను ఏమాత్రం విడువను, నేను ఏమాత్రం ఎడబాయను. దానికి ముందు ఇది ఉంది, మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి. మన కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండాలి. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, ఎడబాయాడు. దాని తర్వాత ఉంటుంది, ఆయనే చెప్పును కదా అని, ఆయనే చెప్పును కదా, సారీ, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, ఆయన నన్ను విడువడు, ఎడబాయడు, కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు తన కృపను, తన సమాధానం, తన సమస్తాన్ని మనకు దయచేశాడు. దేవుని యొక్క వాగ్దానాలు అన్ని సమయాల్లో అవి మంచి కాకపోతే ఏ సమయంలో అయినా అవి మంచి కావు. ఇఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ గుడ్ ఆల్ ద టైమ్, అంటాం కదా ఇంగ్లీష్లో, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్, సేమ్ థింగ్, ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గుడ్ ఆర్ గుడ్ ఆల్ ద టైమ్, ఇఫ్ నాట్ దే ఆర్ నాట్ గుడ్ ఎనీ టైమ్. గాడ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ ప్రామిసెస్ ఆర్ గుడ్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.